మందులేని మహమ్మారి కరోనా వైరస్ మాటు వేసి కాటు వేసి కాటికి పంపేస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనల్ని మన కుటుంబాన్ని దహించేయడానికి సిద్ధంగా కోరలు చాచి చూస్తోంది. అయితే ఆ కోరల్ని అంతమొందించడానికి, ఆ కోరలు విరగ్గొట్టి మూల పడేయడానికి, పూర్తిగా దాన్ని స్మాష్ చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన ఆయుధాలను ఆల్రెడీ సిద్ధం చేసుకుంటున్నాయి అనే విషయాన్ని ఆ కరోనా వైరస్ గమనించట్లేదు అంటున్నారు కొంతమంది పరిశోధకులు. అయితే అది ఒక కనబడింది శత్రువు మనందరికీ, చీకట్లో ఉన్న ఆ శత్రువుతో మనం పోరాటం చేస్తున్నాం. ఓకే, అయితే ఈ కరోనా మహమ్మారి బారిన పడిన వాళ్ళు, పడని వాళ్ళు, పడ్డారేమో అని అనుమానం ఉన్నవాళ్ళు, అంటే ఇక్కడ మూడు రకాల కేటగిరీలు ఉన్నారు. సస్పెక్టెడ్, ఆల్రెడీ క్వారంటైన్కి వెళ్ళిన వాళ్ళు, అలాగే పాజిటివ్ వచ్చిన వాళ్ళు, పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా నెగిటివ్ వచ్చి బయటకు వచ్చి కూడా కొన్ని రోజులు వాళ్ళు క్వారంటైన్లో ఉంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ క్వారంటైన్లో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్వారంటైన్లో ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా చూసుకుంటుంది, వాళ్ళ బాగోగులు ఏంటి, వాళ్ళ యోగక్షేమాలు ఏంటి అనే దాని మీద చాలామంది మదన పడుతున్న వేళ ఎందుకంటే క్వారంటైన్లో ఉన్న వాళ్ళ దగ్గరకు కూడా వాళ్ళ బంధువులు వెళ్లేందుకు అవకాశం ఉండదు. వాళ్ళకి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా క్వారంటైన్కి వెళ్ళారు అంటే ఆ ఒక్క మనిషిని మాత్రమే తీసుకెళ్తారు. అక్కడ ఏం తింటున్నాడు, ఏం ఎలా ఉంటున్నాడు అనే ఒక భయం ఆ కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏ రకమైన ఆహారం అందిస్తుంది, ఎలా చూసుకుంటుంది వాళ్ళని అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద కూడా మన దగ్గర కొంత సమాచారం ఉంది. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ అనుమానితుల్ని చాలామందిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా వైరస్ను ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళల్లో కావాల్సింది మానసిక ధైర్యంతో పాటు రోగ నిరోధక శక్తి. ఈ మహమ్మారి ఎప్పుడు మనిషినే ఆవహిస్తుంది అంటే మనలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇమ్యూనిటీ పవర్ మన దగ్గర లేనప్పుడు ఆ మహమ్మారి మన మీద అటాక్ చేస్తుంది. అంటే మిగిలిన వాళ్ళ మీద అటాక్ చేయదా అంటే దానికి చెప్పలేం, చేస్తుంది. కాకపోతే త్వరగా ఆ వైరస్ కిల్ అయిపోయే అవకాశం ఉంటుంది రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళు. ఈ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న మేళ మీద ఇమీడియట్గా అటాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అందుకే క్వారంటైన్లో ఉన్న వాళ్ళని, ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే క్వారంటైన్ సెంటర్లో, ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బలవర్ధకమైన పౌష్టికాహారం అందిస్తోంది. క్వారంటైన్లో ఉన్న పేషెంట్లు అందరికీ నిపుణుల సూచనల మేరకు ఒక స్పెషల్ మెను భోజనం అందజేస్తున్నారు. భోజనంలో వాళ్ళకి నారింజ పండ్లు, అలాగే అరటి పండ్లు, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం ఇవన్నీ అందిస్తున్నారట. వీటితో పాటు ఒక బాయిల్డ్ ఎగ్, ఉడకబెట్టిన గుడ్డు ఖచ్చితంగా మెనూలో పేషెంట్లకు అందిస్తున్నారు. ఈ ఆహారం ఎంతో పౌష్టికమైంది, చాలా ప్రోటీన్తో కూడింది. క్రమం తప్పకుండా ఇటువంటి ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా అంటే ఉన్నది ఇంకా డెవలప్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఈ కరోనా వైరస్సే కాదు, ఏ వైరస్ కూడా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తి దరిదాపులకు కూడా వెళ్ళదు అనేది వైద్యులు చెబుతున్నమాట. వైరస్తో పోరాడి తొందరగా కోలుకునేందుకు కూడా ఈ మెనూతో కూడిన భోజనం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రుల్లో ఇలాంటి ఆహారమే అందజేస్తున్నారు క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి, ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి. అయితే కేవలం కరోనా వైరస్ పేషెంట్లకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, అలాగే లారీ డ్రైవర్లు, ఇల్లు లేని పేదల కోసం ప్రభుత్వం రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ రిలీఫ్ సెంటర్లో కూడా జగనన్న గోరుముద్ద అనే పథకంలో భాగంగా మెనూలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పాటించాలి అని చెప్పి అధికారులకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఏదో కరోనా పేషెంట్లకు లేదంటే ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకు, క్వారంటైన్లో ఉన్న వాళ్ళకని కాకుండా అందరికీ, పేదలకు కూడా ఈ తరహా ఫుడ్, ఎందుకంటే ఆ డ్రై ఫ్రూట్స్ మెనూ చూస్తే పిస్తా, ఖర్జూరం, బాదం, జీడిపప్పు,
నారింజ అలాగే అరటి పండ్లు అలాగే బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ ఏదో తక్కువ ఖర్చుతో అయ్యే కాదు, చాలా కాస్ట్లీ ఫుడ్ ఒక రకంగా. ఈ ఫుడ్ తింటేనే మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది, ఏ వైరస్ అయినా ఎదిరించే శక్తి మన బాడీలో ఉంటుందన్నమాట. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. నిజంగా క్వారంటైన్లో ఉన్న వారికి అందిస్తున్న పౌష్టికాహారం చూస్తుంటే ఎందుకు వైరస్ని ఎదుర్కోలేరు, ఎందుకు మనం జయించలేము, కనబడని ఆ శత్రువుని ఎందుకు ఖండ ఖండాలుగా నరికేయలేము అంటే ఖచ్చితంగా సక్సెస్ మనదే అని చెప్తున్నారు నిపుణులు. అయితే ఈ ఫుడ్ ఇళ్లలో ఉన్న వాళ్ళు క్వారంటైన్లో లేకపోయినా ప్రతి ఒక్కరు రెగ్యులర్గా తీసుకోవచ్చు, తప్పేం లేదు, వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇటువంటి వైరస్ మహమ్మారిని బారిన పడకుండా ఉండేందుకు కూడా ఎంతో తోడ్పడుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఫుడ్ ఫాలో అవ్వచ్చు, తప్పేం లేదు అంటున్నారు వైద్య నిపుణులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.